ఈ తులారాశి యోగరాశి యోగజనం యోగవంతమైనటువంటి స్థితి కలిగేదానికి అవకాశం కల్పిస్తుంది ఈ వారం రోజుల్లో. వీరు ఎటువంటి కూడాను మంచి కార్యసిద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది కనుక తప్పనిసరిగా మీరు మీకు తోచిన దైవాన్ని మీరు ఎప్పుడూ నిత్యం పూజ చేయవాన్ని మనస్ఫూర్తిగా ఈ కార్యసిద్ధి జరగాలని మీరు సంతృప్తిగా నమస్కారం చేసుకోమండి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, లగ్నంలోనే కుజుడితో పాటు గురువు ఉండటం యోగదాయకం, ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడితో బుధుడు అంతకన్నా యోగదాయకం, తృతీయములో లాభాధిపతి రవి దెబ్బతి ఉండాలి కాబట్టి తల్లిదండ్రులకు ఒక తల నమస్కారం చేసుకొని పోండి మీకు చాలు. మీ మనసులో నమస్కారం దగ్గర లేకపోతే మనసులో నమస్కారం చేసుకోండి, మీ తల్లిదండ్రుల మనసులో మనస్ఫూర్తిగా అట్లా మనసులో తలుచుకొని నమస్కారం చేసుకోండి చాలు, మీకు యోగం అద్భుతంగా కలుగుతుంది.